చిట్టపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనుమానాస్పదంగా మిస్ అయ్యాడని చెప్పి కుటుంబంలో సభ్యులు చెప్పారు. దీనికి అంతటికి సంబంధించి ఇదే రాకేష్ ఇల్లు ఇక్కడ ఉంది. మనం రాకేష్ను హత్య చేసి కిల్లా ఏదైతే బాల్కొండ కిల్లా ప్రాంతంలో పడేశారని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి కుటుంబ సభ్యులు అయితే ఏమంటున్నారు, ఆయనని సంబంధించి దానికంటే కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ఉన్నారు. రాకేష్ మృతి పూర్తిగా సంచలనం రేపింది. రాకేష్ 12 సంవత్సరాల బాలుడు. 12 సంవత్సరాల బాలుడిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మొదటగా రాకేష్ని గణపతులు చూసేందుకు తీసుకెళ్లారని చెప్పి చెప్తున్నారు. రాకేష్కు ఒక అన్న కూడా ఉంటాడు. అన్నని రమ్మన నేపథ్యంలో అన్న వెళ్ళలేదు, అందువల్ల ఆ తమ్ముడిని వెంట తీసుకెళ్లారు నరేందర్ అనే వ్యక్తి. అతని మీదనే అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. నరేందరే మా బాలుని హత్య చేసి అక్కడ పడేశారని చెప్పి ఏదైతే కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేశారు. అదే నేపథ్యంలో మనం రాకేష్ ఇంటి వద్ద ఉన్నాం. రాకేష్ అయితే చనిపోయాడు. పాపం 12 సంవత్సరాల బాలుడు చనిపోయిన నేపథ్యంలో దానికి అంతటికి సంబంధించి రాకేష్కు వాళ్ళ నాన్న కూడా 2 ఏళ్ల క్రితం చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన హత్య ఏదైతే ఉందో, రాకేష్ 12 సంవత్సరాల బాలుడు 11వ తేదీన మిస్ అయ్యాడు. 11వ తేదీన మిస్ అయిన నేపథ్యంలో అనుమానం వచ్చింది. నరేందరే మా బాలుని తీసుకుపోయారు, ఎటు ఏం చేసావని చెప్పి నిలదీయడంతో ఆయనను ఏదైతే నరేందర్ను నిలదీయడంతో ఆ ప్రాంతంలో పూర్తిగా కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేశారు. నరేందరే మా రాకేష్ను తీసుకెళ్లారని చెప్పి అనుమానం వ్యక్తం చేసినతో పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు. దీనికి అంతటి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు పూర్తిగా తీగేలాగితే డొంక కదిలిన విధంగా తయారైంది. దానికి అంతటికి సంబంధించి రాకేష్ మృతి పట్ల అయితే గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. రాకేష్ని ఖచ్చితంగా నరేందర్ హత్య చేశారు. నరేందర్ హత్య చేయడానికి గల కారణాలు అయితే పూర్తిగా తెలియరాలే. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ గ్రామస్తులు అయితే ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాకేష్ 12 సంవత్సరాల బాలుడు, 11వ తేదీ నాడు గణపతి చూసేందుకు నరేందర్ బండి మీద ఎక్కించుకుపోయాడని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా ఆయన ఈ కుటుంబానికి పరిచయం? అలా మేకల మామయ్యలో మేకలు కౌలుకి ఇచ్చారు సార్, దానివల్ల పరిచయము. అది పెద్ద పైన కూడా ఫోన్ చేసి మధ్యాహ్నం డబ్బులు ఇస్తారా అని చెప్పాను కదా, డబ్బులు ఇస్తారా అని చెప్పినాడు. సాయంత్రం వస్తాను ఇంటికి వస్తాడే సరే అని చెప్పి ఇలా వచ్చిండు. వచ్చి గణపతి కాడికి అన్నదానం నడుస్తుని పోయాడు. నేను దించేస్తాను తీసుకెళ్ళాను. మేము అడిగితే దించేసి వెళ్ళినా అని చెప్పిండు. నైట్లా డౌట్ వచ్చి చెప్తే మీకు అనుమానం ఎట్లా వచ్చింది నరేందర్ మీద? అంటే వీరికి వచ్చి ఎక్కించుకోపోయాడు సార్. ఎక్కించుకోపోయిన తర్వాత మేము వెతక రాకపోగానే పోలీసులకు ఇంప్రూవ్మెంట్ మేము వెతికినాం. ఇక్కడ ఊరంతా యూత్ పిల్లలని అంతా వెతికాము. సిరు గారు ఎక్కడైనా వెళ్ళిండని అన్ని గణపతులు కూడా వెతికాము. వెతికిన తర్వాత మళ్ళీ మరి ఓలు తీసుకుపోయినట్టు పలాన మంది తీసుకుపోయాడు మా నరేందర్ అని చెప్పి మా బాబు చెప్పగానే మేము మళ్ళీ ఏంటంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసులు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే నైట్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. కంప్లైంట్ ఇస్తే నైట్లో ఇరసపెట్టేసారట. మళ్ళీ మేము పొద్దున నేను ఫోన్ చేశాను సార్ వాడికి. అలా బాబుని చనిపోయిన బాబుకు నేను మేనమామని అవుతాను. నేను ఫోన్ చేశాను అని చెప్పి నువ్వే తీసుకుపోయినావు రాత్రి, మాకు ఏదైనా ఒక రీజన్ అని చెప్పి నేను ఫోన్ చేసి 9 తర్వాత బెదిరించిన. బెదిరిస్తే మళ్ళీ వేరే వాళ్ళ భార్య నంబర్తో మళ్ళీ కాల్ చేసిండు. కాల్ చేసి అన్న మీడు నాకు నైట్ ఇక్కడ రోడ్డుకు దొరికిండు, నేను ఆర్మూర్ డబ్బు రోడ్ నిజామాబాద్ డబ్బు రోడ్లు అమ్ముకుంటా గుడికాడు ఉన్నా ఆయన తీసుకుపోయిన వచ్చి తీసుకెళ్ళరు అని చెప్పింది సార్. అప్పుడు మళ్ళీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన అప్పుడు పట్టుకొని ఇంటర్గేషన్ చేసినామని చెప్పారు సార్. మా పోలీసులు అసలు మాకు ఏం సమాధానం చెప్పలేదు. మళ్ళీ మేమే వెతికినాం సార్. మేమే వెతికితే మాకే దొరికింది. మళ్ళీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడు పోలీసులు వచ్చారు సార్. అంతే, పోలీసులకు నిరీక్షణ అంతా. పోలీసులు ఏమి చేయలేరు సార్. అంత మేము చెప్తేనే చేసిండ్రు అంతే. అంటే మీ పేరు ఏంటిది అసలు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ పిల్లగాడికి అలా నానొల్ల చెల్లె భర్త. దశరథి ఏమవుతాడు రాకేష్కు? మేనమామ సార్. అమ్మ వాళ్ళ తమ్ముడు. ఇలా మేనమామ తమ్ముడు వాళ్ళ మేకల ద్వారా ఇలా పరిచయం అని వీళ్ళు చెప్తే మనకు తెలిసింది సార్. అంతే. నీ పేరు ఏం పేరు బాబు? నా పేరు మణికంఠ. మణికంఠ, ఏమైంది మీ తమ్ముడిని ఎప్పుడు తీసుకెళ్ళారు, ఏమైంది, ఎట్లా జరిగింది? ఆయన మా విలేజ్కి గణపతి చూడడానికి వస్తున్నా అని చెప్పి నాకు కాల్ చేసిండు. అయితే కొద్దిగా పరిచయం అని చెప్పేసి మేకలు ఉన్నాయని చెప్పేసి పరిచయం అని చెప్పేసి నేను అస్సే కలిసేవారా అంటే కలుస్తా అని చెప్పిన. అయితే వచ్చిండు. అప్పటికి నేను ఫోన్ ఇంట్లో పెట్టేసి ఫోన్ లేపలే, రోడ్ పైన నిలబడ్డా మా అమ్మ వస్తుందని చెప్పేసి అక్కడ నిలబడ్డం. గల్లీలు అడిగిండు ఇట్లా మణికంఠ వాళ్ళు ఎక్కడ ఉంటారు. అయితే అడిగితే ఒక ఇద్దరు పిల్లల దగ్గరకు పోయి అడిగితే అక్కడ మా తమ్ముడే ఉన్నాడు. ఆయన మా తమ్ముడిని మర్చిపోయినట్లుండు నేను గుర్తున్నా కొద్దిగా. అయితే వాళ్ళ దగ్గరకు పోతే అలా నేనే వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి బైక్ ఎక్కిండు. మా తమ్ముడు గుర్తున్నాడు ఈ అన్నకు మేకలు ఇచ్చిన మేమని. అయితే బైక్ ఎక్కడి నా దగ్గర తీసుకొచ్చారు. ఆడ మాట్లాడాము ఇట్లా మేకలు అమ్మేసిండ్రా మేక పిల్లలు అని చెప్పేసి ఆయన చెప్పిండు. సరే అని చెప్పేసి అప్పటికి మా అమ్మ వచ్చింది. మా అమ్మ దగ్గర మా తమ్ముడు కానీ లగేజ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిండు.
మేము ఇక్కడికి వచ్చి టీ తాగినాం, కూర్చున్నాం అక్కడ ఊర్లో అన్నదానం పెడుతున్నారు అని చెప్పేసి మా ఫ్రెండ్ వచ్చిండు, మా ఫ్రెండ్ నేను పోయినాం, వాళ్ళు ఇంకా గణపతి చూస్తా అని చెప్పేసి వచ్చిండు. అయితే మా తమ్ముడు ఆయన బైక్ ఎక్కిండు, మా ఆయన బైక్ ఎక్కగానే మా ఆయనకి వచ్చిండు, ఆయనకు వచ్చిండు ఊళ్ళోకి వచ్చిండు. మేము వీళ్ళు గిట్టేందుకు వస్తున్నాను, మేము ఆయన చూసారు కంటే వాళ్ళే ఉన్నారు, మీరు గిట్టేందుకు వస్తున్నారు, మా గణపతి అటే ఉంది, అటు ఒక ఇట్టేందుకు వస్తున్నారని ఆపినాం. ఆపంగానే అటారా మీ గణపతి అని చెప్పేసి మలిపిండు బండి, మలిపేసారు కానీ దించుతాడు ఆ చింటి కాడ గణపతి కాడకు పోతారని మేము చూడకుండా పోయినాం. అక్క అప్పటి నుంచి అని పిలవడు సార్. అంటే ఇప్పుడు నరేందర్ మీ ఇంటికి మేకలు తీసుకుపోయినప్పుడు వచ్చి మళ్ళీ ఎప్పుడు రాలేదు? మా ఇంటికి రాలేదు అసలు, అదే రోజు ఫస్ట్ టైం. అంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కానీ ఇక్కడికైతే రాలేదు, అదే మొన్ననే ఫస్ట్ టైం వచ్చాడు. అంటే మీ తమ్ముడుని ఎక్కించుకపోయింది మీరందరు చూసారా? అవును సార్, మేము చూసినాం. ఈ నుంచి ఎక్కించుకుపోయాను ఇంటి నుండి. చెప్పండి ఎట్లా జరిగింది అసలు, నరేందర్ మీకు ఎట్లా పరిచయం? ఇక మేకలు తెలుసాం ఇచ్చినామయ్యా, వచ్చిండు కొట్టుకపోతా అంటారని వచ్చిండు, ఇక నాకు కొట్టుకరమ్మని అంటానని చెప్పిండాడు, గిర కలుపుకుంటా అన్నాడు. కలుపుకుంటాను కానీ కొట్టుకపోయి కలిపించి వచ్చారు మా ఊరు సందకట్లని. మరి కలుపుకపోయినాడు గిట్లా చేస్తాడన్న గ్యారంటీ ఏమున్నది అని మేము అనుకున్నాము. ఆడ వచ్చిండు పిల్లగాని ఎక్కించుకొని పోయిండు, ఇంతే జరిగింది. మళ్ళీ ఫోన్ చేస్తే అన్నే దించిన అంటాడు, అన్న గణపతి కన్నే దించిన అంటాడు. మరి మా పిల్లగాడు లేడు ఇప్పుడు అంటే నన్ను ఎంత సమాధానం అడిగినా కానీ ఎవరు ఇవ్వలేరు మాకు. మా మంది దోళ్ళ తండ్రి ఇంకా వచ్చిండ్రు, అది వారి దాకా మాకు సమాధానం దొరకలేదు. 20 మందిని పంపిస్తే మా మంది ఇంకా వచ్చిండ్రు. మేము పోలీసు రిపోర్ట్ ఇచ్చి కూడా ఏం చేసింది లేదు సారు. ఇప్పుడు రాకేష్ తల్లి ఉందా లోపల? ఓకే, వారి తల్లితోనే అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆమె ఏమంటుంది దానికి సంబంధించి? రాకేష్ తల్లి అయితే ఉంది, ఆ తల్లి అక్కడ కొడుకును పోగొట్టుకున్న బాధలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆమెని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం పూర్తిగా. ఆ తల్లి పడే బాధన ఆవేదన అంతా ఇంత కాదు, తమ కొడుకు లేడు మిస్సింగ్ అయ్యాడు అనే కోణంలో కూడా బాధపడిన నేపథ్యంలో రాకేష్ తల్లి అయితే ఉంది. అమ్మ చెప్పండి, మీ బాబుని మీరు ఎప్పుడు చూశారు, ఏమైంది అసలు దీనికి అంతకు సంబంధించి? సార్ మా తమ్ముడు మేకలు ఇచ్చేవ దానికి వల్ల మా తమ్ముడు మేకలు సెరసగం ఇచ్చిండ్రు, మా అబ్బాయిలు ఇద్దరు కొట్టేసి వచ్చాను. ఆడు ఇంతవరకు మా ఇంటికి రాలేడు, మాకు తెలియదు సార్, ఆడు ఇసుంటోడు అన్నది తెలియదు. కాకపోతే మా అబ్బాయిని గణపతులు చూపించకద్దు, చూపించేది తోలక చూపించే తోలేస్తా అన్నం తిని అని ఎక్కించుకొని పోయిండు సార్. అంతే, మళ్ళీ తిరిగి రిటర్న్ తోలక రాలేడు సార్, అటే ఎక్కించకపోయిండి. ఇక మా అబ్బాయిని తిరిగి మర్రా రిటర్న్ తేవలేడు, ఇక అసలుకే అంటే ఎక్కించకపోయిండు. మా ఇంటికి వచ్చి చాయ్ తాగి చాయ్ మేము చాయ్ తాగే టైంకి వచ్చింది సార్. అంతే, మాకు అందకు మించి మాకేం తెలియదు సార్. సాయంత్రం నేను ఊరుకోయినా సార్, నేను ఇంటికాడ లేను అన్నాడు. 6 గంటలకు వచ్చిన నేను, వచ్చిండు ఎప్పుడు ఏది వరకు వచ్చిండు సార్ మాకు తెలియదు సార్. ఆయన వచ్చిండు మీ రాకేష్ వాళ్ళ ఇల్లు మా అనికంట వాళ్ళ ఇల్లు ఎక్కడుంది ఎక్కడుంది అంట పక్క కడుపు అరుసుకుంటా అరుసుకుంటా వచ్చిండు. అక్కడికి వెళ్ళి మా బాబా వస్తుండట, మణికంట వాళ్ళ తమ్ముని నేను అని అన్నాడు. మాకడ అంతకు మించి చూకదు ఏం తెలియదు సార్ మాకు. వాడు మమ్మల్ని ఎట్లా చేసిండో, ఏ రకంగా చేసిండో, నా పిల్లగాని ఎట్లా చేసిండాడు, అయ్యా నా కొడుకుని, అయ్యా నేను తండ్రి లేక పెంచుకున్నా, అయ్యా అయ్యా 12 ఏళ్ళ పిల్లగాడు, అయ్యా నేను కుమార గుడ్లను పెంచుకోని రండి, అయ్యా మన దొంగకి ఎత్తుకపోయినట్లు ఎత్తుకపోయారా, సిరికట్టకు రారమని మీకు డబ్బులు ఇస్తా, సిరికట్టకు రా అంటే నేను రాను, నేను ఒక పెన్షన్ తోలుకున్నత్తా, నేను మేకల కడక సిరికట్టకు ఎందుకు వస్తా అని ఈయన అన్నాడట. అన్నగా నాయంత అరే నువ్వు నీకు బండి లేదు కదరా, నేను ఎక్కించకపోతా అన్నాడ, నీకు బండి లేదు నేను ఎక్కించకపోతా అన్నాడట. అంటే నేను రానుకొని ఇద్దరు మన పెన్షన్ తోలుకున్నత్తా అంటే సరే అన్నాడు. పగలు అన్నాడు, రాత్రికి 7 గంటలకు ఇక్కడికి వచ్చిండు. సరే ఊరు అడికి తెలియదు అంటారు బాలకొండ, ఆమెకు తెలడు, ఆడ ముఖం తెలియదు సార్. ఆడ వచ్చి కక్ష దేంది దానికి ఆడికి సంపద ఏం మేక సార్, ఈ పిల్లలు కూడా ఆడికి తెలకపోతుంది. మేకలు అలా మామ మసికట్టుకుపోతే ఇవి మా మనీ ఆడికి కలిపేసి రాపో అంటే ఈ పిల్లలు ఇద్దరు కొట్టుకుపోయి నడమలా ఒక అడిలా మేపుకోగా కలిపేసి వచ్చిండ్రు. అంతే, వీళ్ళిద్దరు తెలుసు, లేకపోతే ఆడికి వీళ్ళది కూడా తెలకపోతుంది సార్. అసలు పూటి పెట్టుడు ఈడికి పెట్టిండాడు, ఈయనే సరి కట్టకు రమ్మన్నాడట, పోలేడు. అది తెలదిగా అట్లా కాదు అంటాడు, ఏమన్నా ఉవ్వినరా అంటే చూసిన వాళ్ళు చూస్తారు కదా గట్లా.
సరే ఎక్కడికి, మాకు కూడా పోలీసులు మా పిల్లగాడు లేడు లేడని మేము వేరే ధర చూపించుకుంటాం, అమ్మ లెంకుండ్రు అక్కనే లెంకుండ్రు అంటేనే మా వాళ్ళు మొగలు పోయి లెంకుతేనే బాబు దొరికిండు. పోలీసులు కూడా సార్ దొరికినాక అమ్మ చచ్చిపోయినాం కదా, ఒక సాయకరం చేసిన టైంలో మేము లెంకున్నాం కదా, మా పిల్లగాని మేమే లెంకున్నాం కదా, అలా లెంకించింది ఏమి అని పట్టకపోతుండ్రు అడుగుతుండ్రు కొడుతుండ్రు. నువ్వు కొట్టింది మేము చూడం, నువ్వు మంచిగా ఉంచింది మేము చూడం, మా బాబును మేము లెంకున్నాక మాకు సాయకరం చేసింది ఏమున్నది, వాళ్ళు గరీబ్ వాడికి సాయకరం చేసింది ఏమున్నది సార్. కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు అతనికి ఉరి శిక్ష చేయాలని, అసలు ఎందుకు అమ్మ ఉరి శిక్ష చేయాలి? అమ్మ బాబు పోయినట్లు మా బాబు పానం పోయింది, ఆడపానం పోవాలంటే మా సంబంధం అంతే. నేను కసిగాయ పిల్లగాళ్ళని పెంచుకొని నేను తండ్రి లెక్క పెంచుకున్న, నేను తండ్రి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు, నేను 12 ఏళ్ళ పిల్లాడు, ఇదికి ఉండాలి ఇల్లు లేదు సార్, మాకు కైకిల్ చేస్తే గుండెకే లేకపోతే మీద రిండే చదువుకుంటున్న పిల్లలు, నేను అయ్యో నిన్న తండ్రి లేదానికి మంచిగా ఏడిపించుకునే జాబ్ లో అత్తయ్య అనుకున్నా, నేను గిజుంటి కళ్ళ ఏతాడు అనుకోలే అంతా అనుకున్నా, నిన్న కొడుకులైన మొగోళ్ళే వాళ్ళైన మొగోళ్ళే నా కొడుకులు పవతులైన నేను మంచిగా అయితే అనుకున్నావా, నన్ను ఇట్లా వేసిపోయినాడు అని ఇట్లా ఎత్తడు అనుకోలేదు నేను, నా కొడుకుని ఎట్లా బాణం తీసిండో ఆడికి అట్లనే ఊరు చీక్స్ అయ్యి సార్ దయ్యేసి శిక్ష పడితేనే మంచిగా ఉంటది. ఇంకొక పిల్లల్ని ముట్టకుండా అవుతారు సార్, ఇంత ఘోరం జరగదు వాళ్ళకు. ఈ పిల్లవాడికి సుఖ నమ్మకం లేదు, ఒక్కొని ఎందుకు రమ్మన్నాడు పిల్ల, ఆ పిల్లవాడికే ఇది చేస్తాను రమ్మన్నాడు, ఆ పిల్లవాడు అబ్బలేడు ఆడికి, అబ్బాకనే ఈ పిల్లని ఎత్తుకపోయిండు. మొత్తంగా కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఎవరైతే నరేందర్ ఉన్నాడో ఆ నరేందర్ మా అబ్బాయిని చంపాడు. ఆ అనుమానం పోలీసులు మాత్రం ఎలాంటి బాబు మిస్సింగ్ అయినప్పుడు మేము కేసు నమోదు చేయమని చెప్పాం, కానీ పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ చేయకపోవడం పోలీసులు కూడా ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదు. మేము చెప్తేనే మీరే లెంకోండి అని చెప్పి మాకు చెప్పారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే పోలీసులపైన కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి రాకేష్ మృతి పూర్తిగా పలు అనుమానాలకైతే దారితీస్తుంది. దీనికి అందరికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయలేదు, మాకు పోలీసులు సహకరించలేదని చెప్పి రాకేష్ తల్లి, అదేవిధంగా వారి మేనమామ కూడా చెప్తున్న పరిస్థితి, గ్రామంలో ఉన్న గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి, మీ బాలుని మీరే లెంకోండి అమ్మ మిస్సింగ్ అయితే ఎటు పోతాడు అని చెప్పి అన్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి నరేందర్ గతంలో మా మేనమామ దశరథ్ మా గొర్రెలను కౌలికి ఇచ్చినప్పుడు మా గొర్రెలను అక్కడ కలపండి అని చెప్పి పెద్ద కొడుకు మణికంఠకు చెప్పిన నేపథ్యంలో మణికంఠ అక్కడ గ్రామ పొలిమేరలో గొర్రెలను కలిపి రావడం జరిగింది తప్ప మాకు నరేందర్కు కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. మా ఇంటికి కూడా తెలియని పరిస్థితి, నరేందర్ ఎందుకు వచ్చాడు, అసలు మా బాలుని ఎందుకు తీసుకుపోయాలనే కోణంలో కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేయాలి. నా భర్త లేనప్పుడు నేను 2 సంవత్సరాల క్రితం నా భర్త చనిపోయాడు, నా కొడుకులు నాకే దైవంగా భావించి నా కొడుకులను పెంచి పెద్ద చేసుకున్నాను, అందువల్ల నాకు నా కొడుకులే నాకు పూర్తి స్థాయిలో ఆధారం. నా కొడుకుని చంపాడు నరేందర్ను ఉరిశిక్ష తీయాలి, నా కొడుకుకు పట్టిన గతే వానికి పట్టాలి, నా కొడుకు లేని లోటు ఎవరు తీర్చలేనిదని చెప్పి కుటుంబ సభ్యులు వారి తల్లి అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి దుఃఖ సముద్రంలో ఉన్న రాకేష్ 12 సంవత్సరాల బాలుడు మృతి పట్ల పూర్తిగా గ్రామం అంతా విషాద ఛాయలు అయితే అమ్ముడుకున్నాయని చెప్పచ్చు. ఈ నెల 11వ తేదీన మిస్సింగ్ అయిన బాలుడు రాకేష్ ఆచూకీ లభ్యమైంది ఇదే ప్రాంతంలో. మనం చూడొచ్చు రాకేష్ హత్య ఘటన పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపింది. ఈ ప్రాంతంలోనే నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని కిల్లా ప్రాంతంలో ఉన్నాం మనం. ఈ కిల్లా ప్రాంతానికి తీసుకొచ్చి రాకేష్ అనే 12 నెలల బాలుణ్ణి రాకేష్ అనే 12 సంవత్సరాల బాలుణ్ణి తీసుకొచ్చి ఈ ప్రాంతంలోనే హత్య చేశారని చెప్పి నిర్ధారణకు వచ్చారు. దాంతోపాటు కుటుంబ సభ్యులు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారు, మా బాలుడుని 11వ తేదీ నాడు బాల్కొండకు తీసుకెళ్లాడు నరేందర్, నరేందరే హత్య చేసి ఉంటాడని చెప్పి దీనికి అంతకు సంబంధించి పోలీసులకు కుటుంబ సభ్యులైతే ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏదైతే రాకేష్ 12 సంవత్సరాల బాలుడు ఉన్నాడో ఆ 12 సంవత్సరాల బాలుని నరేందరే తీసుకెళ్లాడు, నరేందర్ తీసుకెళ్ళి మా బాలుని నరేందరే హత్య చేసి ఉంటాడనే కోణంలో కూడా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాకేష్ని ఈ ప్రాంతంలో హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నరేందర్ని అదుపులో తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయగా నరేందర్ని ఏదైతే రాకేష్ను మేమే హత్య చేశాము అనే నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో దీనికి అంతకు సంబంధించి పోలీసులు అయితే మరో కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి అంతకు సంబంధించి చూడొచ్చు సర్జికల్ మాస్కులు దీనికి అంతకు సంబంధించి ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మనం గమనించవచ్చు. పోలీసులు ఆ బాడీని ఇక్కడ నుండే
తీసుకెళ్లారు. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ బాడీ ఈ ఈ ప్రాంతంలో అసలు గుత్ప నిధుల కోసం ఏమన్నా హత్య జరిగిందా, లేదా ఇంకేదైనా కోణం దాగి ఉందా అనే కోణంలో కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే బాల్కొండ సంబంధించిన పురాతనమైన కట్టడం సిపాయిల కోసం అండర్ గ్రౌండ్గా ఉంచారు, ఆ ప్రాంతంలోనే మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళే క్రమంలో ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా చెట్లు పొదల మధ్యలో ఈ ప్రాంతం అంతా ఉంది. చెట్లు పొదల మధ్యలో ఉన్న ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉంటుంది, ఇక్కడ ఎవరు రారు అనే కోణంలో కూడా ఏదైతే నిందితులు పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడే బాలుని తీసుకొచ్చి హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. అదే కోణంలో కూడా చూసుకోవచ్చు, హత్య చేశారని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో నరేందర్ను అదుపులో తీసుకొని పోలీసులు ఈ ఈ ఏదైతే బాల్కొండ కిల్లా ప్రాంతానికి వచ్చారు. బాల్కొండ కిల్లా ప్రాంతము ఇదే, ఈ కిల్లా ప్రాంతంలో బాలునైతే ఈ ప్రాంతంలోనే హత్య చేశారని చెప్పి పోలీసులకు నరేందర్ చెప్పిన నేపథ్యంలో ఆ నరేందర్ను తీసుకొచ్చి ఈ ప్రాంతంలోనే బాడీ ఎక్కడుందని చెప్పి పోలీసులకు సూచించారు. ఇదే ప్రాంతంలో మనం చూసుకోవచ్చు. మరింత ముందుకెళ్ళి అయితే ప్రయత్నం చేద్దాం. దీనికి అంతటికి సంబంధించి బాలుడిని హత్యకు గల కారణాలు ఏదైతే ఈ ప్రాంతంలో తీసుకురావడానికి గల కారణం, ఇది ఒక కోట కిల్లా ప్రాంతం. ఈ కిల్లా ప్రాంతంలో పూర్తిగా ఈ కిల్లా ప్రాంతంలో గుప్త నిధులు ఉంటాయనే కోణంలో కూడా ఇక్కడికి బాలుని తీసుకొచ్చి హత్య చేసి ఉంటాడని చెప్పి భావించవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రాకేష్ 12 సంవత్సరాల బాలుని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి గల కారణాలు గుప్త నిధులు తవ్వకం కోసమా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు ఉంటే కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? దీనికి అందరికి సంబంధించి పోలీసుల ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? బాలుని అయితే హత్య చేసిన ప్రాంతం ఇదే, మనం మరింత ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలుడు రాకేష్ గణపతిని చూసేద్దామని చెప్పి ఏదైతే దశరథ్ తన మేనమామకు పరిచయమైన నరేందర్తో బాల్కొండకు వచ్చాడు. బాల్కొండకు వచ్చిన నేపథ్యంలో నరేందర్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి రాకేష్ను హత్య చేశారని చెప్పి పూర్తిగా దీనికి అంతకు సంబంధించి కుటుంబ సభ్యులు అయితే ఆరోపించారు. మొత్తానికి చూసుకోవచ్చు, మనం బాల్కొండ కిల్లా ప్రాంతంలో ఉన్నాం. బాల్కొండ అల్లయ్య కొండయ్యలు పరిపాలించిన ఈ కిల్లా ప్రాంతం ఇది. ఈ కిల్లాలో అండర్ గ్రౌండ్గా ఏదైతే భటులు నివసించే ప్రాంతం ఇది. ఈ బిల్డింగ్లో ఉన్నాం. ఇక్కడ రాకేష్ను తీసుకొచ్చి నరేందర్ హత్య చేశారు. దీనికి అంతకు సంబంధించి అయితే గుత్ప నిధుల కోసమైతే లేక అక్రమ సంబంధం నేపథ్యంలో రాకేష్ను అడ్డుకు తొలగించుకునే నేపథ్యమా, కానీ మొత్తానికైతే రాకేష్ హత్యకు గురైంది ఈ ప్రాంతమే. ఈ ప్రాంతంలో చూసుకోవచ్చు బీర్ బాటిల్ సీసాలు ఈ ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. అంటే ఒక రాకేష్ను హత్య చేయడానికి బీర్ బాటిళ్లతో మందు తాగి మద్యం మత్తులో హత్య చేసి ఉంటారని కూడా భావించవచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి అంతటికి సంబంధించి రాకేష్ అయితే ఈ నెల 11వ తేదీన ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఇంటి నుండి బయటకు వచ్చిన నేపథ్యంలో 14వ తేదీ రోజు హత్యకు గురయ్యారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మా రాకేష్ ఇంటికి రావడం లేదు, తీసుకెళ్లిన వ్యక్తిని మందలించడంతో అయినప్పటికీ కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేదు. సరైన సమాధానం చెప్పకపోయిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నెల 12వ తేదీన. అయితే రాకేష్ హత్యకు గురైన పరిస్థితిని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాకేష్ని ఎందుకు చంపారనే కోణం కూడా పూర్తిగా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఎంక్వైరీలో నిజాలు తేలే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో రాకేష్ హత్య సంచలనంగా మారింది. ఈ హత్యకు సంబంధించి అయితే పూర్వపరాలు పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసే నిమగ్నంలో ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి రాకేష్కు సంబంధించి అయితే 12 నెలల బాలుడు రాకేష్ను తీసుకొచ్చి ఈ నెల 11న అదృశ్య గణపతులు చూద్దామని బాల్కొండకు తీసుకొచ్చిన నేపథ్యంలో రాకేష్ కుటుంబ సభ్యులైతే వారి తాత రాకేష్కు సంబంధించిన కుటుంబ సభ్యులు తాత మా బాలుడు మిస్ అయ్యాడని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి అంతటికి సంబంధించి ఏదైతే రాకేష్ను హత్యకు నరేందరే చేశాడనే కోణంలో కూడా రాకేష్ తాత కూడా ఆరోపించారు. దీనికి అంతటికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత బాడీ బయటికి వెళ్ళిన తర్వాత రాకేషే హత్య చేసి అని ఒప్పుకున్నాడని చెప్పి పోలీసుల ఏదైతే కుటుంబ సభ్యులకు తెలిపినట్టు తెలిసింది. కానీ పోలీసుల నిజ నిర్ధారణలో కూడా మరిన్ని విశేషాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాకేష్ని చంపింది గుత్ప నిధుల కోసమైతే ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన అవసరమేముంది. ఒకవేళ గుత్ప నిధులు అయితే ఈ ప్రాంతంలో పూజలు పురస్కారాలు చేసి ఉండాలి, అలాంటి ఘటనల ఈ ఘటన స్థలంలో అయితే పూజలు పురస్కారాలు అయితే కనిపించాలి. మరో కోణం అయితే ఏదైతే రాకేష్కు సంబంధించి నరేందర్కు ఏదైనా
రాకేష్ తల్లితో కానీ ఇంకెవరితోనే అక్రమ సంబంధం ఉందా? దానికి అందరికి సంబంధించి రాకేష్ ఎవరైనా నరేందర్ ఎవరితోనే ఉండగా రాకేష్ చూశాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దానికంటే అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య చేశాడా లేకపోతే విప్ప నిధుల కోసం హత్య చేశాడనే కోణంలో పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి అంతటి సంబంధించి రాకేష్ హత్యకు గురి కావడానికి కారణాలు అయితే పూర్తిగా మొత్తానికి సంబంధించి చూసుకోవచ్చు. రాకేష్ను సంబంధించి ఏదైతే నరేందర్ హత్య చేశాడని నిర్ధారణకు వచ్చారు పోలీసులు కూడా పూర్తిగా వారిని అయితే ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. ఎవరైతే దశరథ్ రాకేష్ మేనమామ దశరథ్ దాంతోపాటు నరేందర్ పరిచయం అయ్యాడు. ఆ నరేందర్తో పాటు మరో వ్యక్తులు ఏదైతే వారందరికి సంబంధించి ఒకరైతే హత్య చేయడానికి అవకాశం లేదు. ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన నేపథ్యంలో మద్యం మత్తులో దీనికి అందరికి సంబంధించి పూర్తిగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి చంపే అవకాశాలు ఉన్నాయి. అందుకే హత్య చేశారు. ముఖ్యంగా గుత్ప నిధుల కోసం అయితే ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఉండాలి. ఇక్కడ పూజలు పురస్కారాలు చేసి ఉండాలి. కానీ పూజలు పురస్కారాలు ఏం కనిపించడం లేదు. అందువల్ల రాకేష్కు సంబంధించి పూర్తిగా ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాకేష్ హత్యకు సంబంధించి పోలీసుల అదుపులో అయితే నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. రాకేష్ హత్య గల కారణాలు అయితే గుత్ప నిధుల కోసమనే తెలిసింది. కానీ గుత్ప నిధుల కోసం అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలాంటి పూజా పురస్కారాలు లేవు. కానీ రాకేష్ ఎడమ కణితిపై బలమైన గాయమైంది. ఎడమ కణితిపై బండరాయితో మోదడం వల్లనే రాకేష్ చనిపోయినట్లు నిర్ధారణ చేసుకోవచ్చు. పోలీసులు మాత్రం పూర్తిగా పంచనామా రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఎలాంటి అంటే హత్య చే గుత్ప నిధుల కోసం హత్య చేశారా లేకపోతే ఇంకేమైనా చేశారా అనే కోణంలో కూడా పోలీసు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి రాకేష్ మరణం మాత్రం పూర్తిగా సంచలనమైంది. ఈ హత్యకు సంబంధించి పూర్వాపరాలు ఇంకా మరిన్ని తెలిసే అవకాశం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. చిట్టపూర్ గ్రామానికి చెందిన రాకేష్ హత్య చేశారని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు నరేందర్ పైన. మేము మా బాలుడు 11వ తేదీ నాడు మిస్ అయ్యాడు, గణపతులు చూసేందుకు గ్రామానికి వచ్చాడు నరేందర్. నరేందర్ మా గ్రామానికి వచ్చిన సమయంలో ఇంటి వద్ద ఎవరం లేము. అయితే మా పెద్ద కుమారుడు మణికంఠను కంటపడ్డాడు. మణికంఠ కంటపడిన నేపథ్యంలో ఆ మణికంఠ గణపతుల దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వచ్చాడు. అయితే మీ తమ్ముడు ఎక్కడా అని చెప్పి అడిగిన నేపథ్యంలో మా తమ్ముడు అతనికి కూడా పరిచయం లేడు. కానీ గణపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మణికంఠ వాళ్ళ తమ్ముడు ఎవరు అంటే నేనే అని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఏదైతే రాకేష్ను బండిపై ఎక్కించుకొని ఊర్లో ఉన్న గణపతులు మా గణపతిని చూద్దామని తీసుకెళ్ళాడని చెప్పి రాకేష్కు సంబంధించిన అన్న చెప్తున్న పరిస్థితి. దానికి అందరికి సంబంధించి ఏదైతే రాకేష్ మిస్సింగ్ సంబంధించి అయితే పోలీసులకు మేము ఫిర్యాదు చేసాము. 13వ తేదీన మా బాలుని ఏదైతే నరేందర్ ఎత్తుకెళ్ళాడు, నరేందర్ బండిపైన కూర్చోబెట్టుకొని ఎత్తుకెళ్ళిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి చేయాలని చెప్పి పోలీసులకు అయితే మేము ఫిర్యాదు చేశాం. కానీ పోలీసులు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. దానికి అంతటికి సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇందులో కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. నరేందరే మా రాకేష్ను తీసుకెళ్ళాడని చెప్పి తల్లి ఆరోపణ చేసింది. ఏదైతే తల్లి ఆ రోజు సాయంత్రం 6 గంటలకు నేను ఊరి నుండి వచ్చాను, ఇంటికి వచ్చేసరికి మేము టీ తాగుతున్న సమయంలో నరేందర్ మా ఇంటికి వచ్చాడు, అప్పుడు రాకేష్ను తీసుకొని వెంట పెట్టుకొని వచ్చాడు, గణపతుల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళారు, తర్వాత రాలేదని చెప్పి రాకేష్ తల్లి అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాకేష్ హత్య మృతితో పూర్తిగా గ్రామంలో విషాద ఛాయలు అయితే అమ్ముకున్నాయి. రాకేష్ను 12 సంవత్సరాల బాలుడు రాకేష్ను బాల్కొండ కిల్లా ప్రాంతంకి తీసుకెళ్ళి హత్య చేశాడు. హత్య చేసిన ఘటనకు సంబంధించి ఒక కోణం అయితే గుప్త నిధుల కోసం అయితే హత్య చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పలు అనుమానాలకైతే దారిస్తున్నాయి. అక్రమ సంబంధం ఏమైనా ఉందా? రాకేష్కు సంబంధించిన తండ్రి గత 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. అతను చనిపోయిన నేపథ్యంలో ఆ సమయంలో రాకేష్కు తండ్రి ఎవరైతే చనిపోయారో, రాకేష్ తండ్రి 2 సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు, రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి చనిపోయాడని చెప్పి చెప్తున్నారు గ్రామస్తులు. కానీ ఏదేమైనప్పటికీ రాకేష్ 12 సంవత్సరాల బాలుడు మృతి పూర్తిగా పలు అనుమానాలకైతే దారితీస్తుంది. పోలీసులు గుప్త నిధుల కోసం హత్య చేశారా అని ధృవీకరిస్తారా, లేకపోతే అక్రమ సంబంధం నేపథ్యంలో ఏమైనా ఇలాంటి కోణంలో ఏమైనా మరో కోణం దాగి ఉందా అనే కోణంలో కూడా ఎలాంటి ఎంక్వైరీ చేస్తారు? పూర్తిగా పోలీసులపైనే ఈ కేసుకు సంబంధించి నిజ నిర్ధారణలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. రాకేష్ మృతి చెందిన హత్య కావించబడిన స్థలంలో మాత్రం ఎలాంటి ఆధారాలు అయితే లభించలేదు. గుప్త నిధులకు సంబంధించి రాకేష్కు బట్టలు లేకుండా
ఆ ప్రాంతంలో విగతజీవిగా పడిన ఘటనను చూశారు. రాకేష్ కుడి కానతిపై బలమైన గాయమైంది. అప్పుడే రాకేష్ మృతి చెందినట్లు నిర్ధారించుకొని అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడు. నరేందర్ అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఏది ఏమైనప్పటికీ రాకేష్ మృతి ఉదంతంగా మారింది. ఆయన హత్య చేసి పూర్తిగా నరేందరే హత్య చేసి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ గుప్త నిధుల కోసమా మరే కోణమైనా ఉందా అనే పోలీసులు నిజ నిర్ధారణలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.